రైట్ పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర నాలుగో విడతలో పవన్ కళ్యాణ్ కి అడుగడుగున అడ్డంకులు తగులుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ రోజు కూడా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందా అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినపడుతున్నాయి జరుగుతున్న చర్యలన్నీ వింటుంటే. రాంబాబు మీరు లైన్లోనే ఉన్నారు, దారి పొడవునా కూడా ఆ పవన్ కళ్యాణ్ అడుగు పెడుతున్న క్రమంలో కరెంట్ కట్ అనేది చేశారన్నట్టుగా కూడా తెలుస్తోంది, స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా బంద్ అయిపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. మేము విజువల్స్లో చూస్తున్నాం వాహనాలన్నీ కూడా ఓన్లీ వెహికల్ లైట్తోనే ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మీరేమంటారు రాంబాబ్, ఏం జరుగుతోంది అక్కడ? చూస్తుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా ముదిరేపల్లి గ్రామంలో విద్యుత్ నిలిపివేసినట్టు కూడా తెలుస్తుంది. అదే రకంగా గ్రామంలో అనేక చోట్ల మనం వచ్చినట్టు చాలా కొన్ని గ్రామాల్లో మాత్రం విద్యుత్ కూడా తీసేసిన పరిస్థితి ఉంది. వాహన సైడ్ లో ఉండే కొన్ని గ్రామాల్లో మాత్రమే విద్యుత్ ఉంది, కొన్ని గ్రామాల్లో విద్యుత్ తీసేసిన పరిస్థితి అయితే ఉంది. జనసేన అని రాకను, జన సైనికుల ర్యాలీని, జన సైనికుల సముద్ర ప్రవాహంతో పోల్చిన ర్యాలీని చూసి అధికార పార్టీ నాయకులు కంటిసింపుకైనట్టు పరిస్థితి. కొద్దిసేపటి క్రితం అనేక గ్రామాల్లో మనం వస్తున్నాం, కేవలం లైట్లు అయితే లేవు, కేవలం బైకులు లైట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కొన్ని గ్రామాల్లో మాత్రం విద్యుత్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే జనసేనాన్ని వస్తున్న క్రమంలో జన సైనికులు ర్యాలీని చూసి అధికార పార్టీ నాయకులకు మాత్రం భయం పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకే చాలా గ్రామాల్లో విద్యుత్ నిలిపేసిన పరిస్థితి అయితే ఉంది. అదే రకంగా ప్రతి విలేజ్ లో కూడా ఎక్కడికక్కడ జన సైనికులు ర్యాలీకి ర్యాలీ ప్రతి గ్రామంలో ర్యాలీ తోడవడంతో ప్రతి గ్రామంలో కూడా వీర మహిళలు, ప్రతి సెంటర్ లో కూడా వీర మహిళలు వీర తిలకం దిద్దినట్టు మార్కులు పడుతుండటంతో మొత్తం వెళ్తుండటంతో పూర్తిగా కాస్త ఆలస్యంగా వెళ్లే పరిస్థితి ఉంది. ఇక్కడ జనసేనాన్ని ఆపి మహిళలు వీర తిలకం దిద్దుతూ వార్తలు పడుతున్న పరిస్థితి ఉంది. మా అన్న వచ్చాడు, మా అన్న వస్తున్నాడు, కాబోయే సీఎం జనసేన అని అంటూ కూడా మహిళలందరూ పెద్ద ఎత్తున నివాళులు చేస్తున్నారు. యువత అయితే కేరింతలు కొడుతూ కాబోయే సీఎం జనసేన అని అంటూ కూడా వీళ్ళంతా ర్యాలీగా బయలుదేరే పరిస్థితి. మరో 2 కిలోమీటర్లు ఉన్న నేపథ్యంలో ఈ ర్యాలీ ఒక 5 నుంచి 10 నిమిషాల్లో ఈ ముదిరేపల్లికి చేరుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికే ముదిరేపల్లి అంతా కూడా జనసంద్రంగా మారిన పరిస్థితి ఉంది. మరో జన సైనికుల ర్యాలీ ప్రవాహం ఈ జన ఇదైతే ముదిరేపల్లి చేరుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు పెయ్యారు దగ్గర ఉన్న పెయ్యారు గ్రామంలో కూడా మహిళలు జనసేనానికి హారతలు పట్టిన పరిస్థితి. పెయ్యారు దాటుతున్నాం, పెయ్యారు గ్రామ సెంటర్ లో కూడా ఆరుతులు పట్టారు. పెయ్యారు గ్రామం దాటుతున్నాం, మరో 2 కిలోమీటర్ల మేర మాత్రం ఉన్న నేపథ్యంలో 10 నుంచి 10 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.